హాయ్ హలో, వెల్కమ్ టు పీపుల్ మీడియా. నేను శ్రావణి. ఈరోజు మరో గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. మీలో ఎంతమంది సీరియల్స్ చూస్తారు? అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు సీరియల్స్ చూస్తున్నారనుకోండి. అండ్ ఇంకా ఎక్స్పెషల్గా చెప్పాలి అంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ సీరియల్స్ చూస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇంకా మనం సీరియల్స్ చూస్తున్నప్పుడైతే కోప్పడతాము, నవ్వుతాము, ఏడుస్తాము. మనకి తెలియకుండానే మనలోని ఎమోషన్స్ అన్నీ కూడా సీరియల్స్ బయటకు తెప్పించేస్తున్నాయి. ఇక సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళ వల్లే ఇదంతా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? కాదండి, సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళది 50% ఉంటే రిమైనింగ్ 50% మొత్తం కూడా తెర వెనక ఉంటూ యాక్టర్కి డబ్బింగ్ చెప్పే వాళ్ళది, అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ది. ఇక ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలా, సింగరా, లేకపోతే ప్లేబ్యాక్ సింగరా, లేదా పర్ఫార్మరా, ఇలా ఇవే కాకుండా వాళ్ళు ఇంకా ఏవేం టాలెంట్స్ ఉన్నాయో కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. వారెవరో కాదండి, ఫనీ వంశీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? హలో అండి, నేను చాలా బాగున్నాను, మీరు? నేను సూపర్ అండి. అసలు మిమ్మల్ని నేను ఫనీ వంశీ అనే కన్నా కూడా ఆర్యవర్ధన్ అని పిలిస్తే కరెక్ట్ ఏమో. ఇప్పుడు నిజంగా అట్లాగే పిలుస్తున్నారు అందరు బయట కొంతమంది అయితే, అంత పేరు తీసుకో. ఎందుకంటే ఇప్పుడు టాప్ మోస్ట్ సీరియల్స్లో ఏది ఉంది అంటే ప్రేమ ఎంత మధురం. ఇక ప్రేమ ఎంత మధురం అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆర్యవర్ధన్, అబ్బా అసలు ఆ డైలాగ్, ఆ వాయిస్ అది ఎంతో బాగుంది అని చెప్పి చెప్తున్నారు. అసలు మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? యాక్చువల్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు వాయిసెస్లు జరుగుతాయి, ఏ సీరియల్కైనా వాయిసెస్లు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అంటే ఇది ఇప్పుడు చెప్తే కొంచెం ఏంటంటే ఆశ్చర్యకరంగా ఉంటుందేమో తెలియదు, కానీ నేను ఇంట్లో కూర్చొని ప్రోమో చూస్తున్నాను, సీరియల్ స్టార్టింగ్లో ప్రోమోస్ వేస్తారు ఈ సీరియల్ వస్తుందని, దాని డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ యాక్టర్స్ కనపడతారు. అప్పుడు మహేష్ బాబు గారు ప్రమోట్ చేశారు ఆ సీరియల్స్ని, కొన్ని సీరియల్స్ని జీ తెలుగులో. సో మహేష్ బాబు గారు, శ్రీరామ్ గారు అండ్ హీరోయిన్ అట్లా ఉండి వస్తున్నప్పుడు ప్రేమ ఎంత మధురం అని టైటిల్ చూశాను నేను. నాకు యాక్చువల్గా చిన్నప్పుడు అభినందన సినిమాలో ప్రేమ ఎంత మధురం అనే సాంగ్ నాకు చాలా ఇష్టం. ప్రేమ ఎంత మధురం, టైటిల్ కూడా నాకు చూడగానే ఇదేదో మందే అని అనిపించింది. అంటే అట్లా అనుకున్నానే అయిపోయింది, అదే కట్ చేసిన తర్వాత వాయిసెస్లు జరిగాయి. దాదాపు ఒక 7-8 మెంబర్స్ వాయిసెస్లు ఇచ్చారు. తర్వాత లాస్ట్కి పిలిచారు నన్ను, యాక్చువల్గా వాయిసెస్లలో నాకు జరిగింది లాస్ట్ వాయిస్ టెస్ట్ అనమాట. ఫైనల్గా నేను ఇచ్చిన తర్వాత అప్పుడు ఛానల్ హెడ్ అండ్ శ్రీరామ్ గారు అందరూ కలిసి నా వాయిస్ని ఓకే చేసుకున్నారు. ఓకే. అండ్ ఇంకా మీ బర్త్డే అప్పుడు కూడా శ్రీరామ్ గారు విషెస్ పెట్టారు, అందులో చెప్పారు ఆయన ఏదైనా సరే ఆయన యాక్ట్ చేసి ఆయన డబ్బింగ్ చెప్పుకుంటాను, ఆల్మోస్ట్ అన్నీ ఆయన యాక్ట్ చేసిన ప్రతి ఒక్క దానికి కూడా. బట్ దీనికి మాత్రం మీదే చూస్ చేసుకున్నారు, ఎందుకు? అంటే ఆ వీడియోలో సార్ చెప్పారు, యాక్చువల్గా శ్రీరామ్ గారు చెప్పారు, అంటే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ వరకు మాత్రం డబ్బింగ్కి వెళ్దాము అని అందరం అనుకున్నాము. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే కరెక్ట్, యాక్చువల్ 100% కరెక్ట్. యాక్టర్ అన్న వాళ్ళు ఎవరైనా డబ్బింగ్ కూడా చెప్పుకోగలగాలనే కాన్సెప్ట్తో ఉన్నాము. బట్ ఎట్లా ఈ డెసిషన్ కరెక్టా కాదా చూద్దాం, వాయిసెస్లోకి వెళ్ళి పిలిచి చూద్దాం ఈ క్యారెక్టర్కి ఎట్లా ఉంటుంది అని అనుకున్నప్పుడు, ఎస్ మీ వాయిస్ వినగానే నాకు కరెక్ట్గా కనెక్ట్ అయిందని ఆయన చెప్పడం, అది నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, శ్రీరామ్ గారిని అడగాలి ఈ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఆయన అట్లా వీడియోలో చెప్పారు కాబట్టి అదే కరెక్ట్. ఓకే. అండ్ ఇంకా ఆయన మీ వాయిస్ వినంగానే ఫస్ట్ ఇంకా బయటకు వచ్చేసాక మీకు ఏమనే అప్రిసియేషన్ ఇచ్చారు? యాక్చువల్గా నాకు చాలా రోజుల వరకు కలవలేదు. వాయిస్ టెస్ట్లో వాయిస్ ఓకే చేసుకున్న తర్వాత డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి ఇట్లా డబ్బింగ్ అని చెప్పడం, నేను డబ్బింగ్స్ చెప్పుకుంటూ వెళ్ళడం అంతే. దాదాపు చాలా రోజుల వరకు మాట్లాడలేదేమి. బట్ ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళిందో, అంటే ఆయన షూటింగ్స్లో బిజీ ఉంటారు, నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఉండకపోవచ్చు కదా, బట్ కలిసినప్పుడు టెక్నికల్ టీమ్ అంతా కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా నాకు అందరు చెప్పుకుంటూ వస్తున్నారు. వెంటనే సార్ ఒకసారి కలిసినప్పుడు పని గారు చాలా బాగుంది అని అన్నారు. నాకు ముఖ్యంగా ఎప్పుడు తెలిసిందంటే నిజంగా ప్రేమ ఎంత మధురం ఎంత జనాల్లోకి వెళ్ళింది, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఎప్పుడు తెలిసిందంటే, నాకు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్లో కరోనా వచ్చింది నాకు. సో అప్పుడు ఏంటంటే నేను డబ్బింగ్స్ చెప్పడానికి వీల్లేదు కదా, సో మనం క్వారంటైన్లో ఉంటాం, ఆ టైంలో వాయిస్ డెఫినెట్గా మార్చాలి. టెలి సీరియల్ కాబట్టి ఆగే పరిస్థితి ఉండదు, డైలీ టెలికాస్ట్ అవ్వాలి ఎపిసోడ్. నేను దానిని పరిస్థితుల్లో సరే వేరే వాయిసెస్ చూశారు, చూసినప్పుడు నడిపించాలి, అది తప్పదు, మనం అవైలబుల్గా లేనప్పుడు వేరే వాళ్ళతో చెప్పించాలి. అప్పుడు వస్తున్న రెస్పాన్స్ కింద ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, మిగతా సోషల్ మీడియాలో, నో మాకు మా ఆర్యవర్ధన్ వాయిస్ కావాలి అనేది అందరూ కామెంట్స్ పెడుతుండడం, అందరు ఇట్లా
పెడుతున్నప్పుడు అప్పుడు యాక్చువల్గా నాకు ఏంటి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా ఈ సీరియల్ అంటే ఓకే మనం ఆనెస్ట్గా పనిచేస్తున్నాం అన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. ఓకే నేను నా జాబ్కి కరెక్ట్గా నేను న్యాయం చేస్తున్నాను, శ్రీరామ్ గారి నమ్మకాన్ని ఓకే నిలబెట్టుకుంటున్నాను అనే ఇది వచ్చింది. అప్పుడు శ్రీరామ్ గారు నిజంగా ఎంత గ్రేట్ అంటే శ్రీరామ్ గారు ఫోన్ చేసి, పనిగారు ఏ యాక్టర్ కూడా ఇంతవరకు నాకు అట్లా చెప్పలేదండి, పనిగారు మీకు కొంచెం ఓపిక ఉన్నా సరే మీరు వచ్చి చెప్పండి, ఇక్కడ మీకు పరిస్థితి అర్థం కావట్లేదు అంటే ఆయన ఉండి ఒకటే గోల పెడుతున్నారండి సోషల్ మీడియాలో, నేను చెప్పలేకపోతున్నాను. అరే ఆయన కరోనా వచ్చింది పాపం రాలేకపోతున్నాడు, ఆయన కొద్ది రోజులు వెయిట్ చేయండి అంటే ఒక 2 డేస్ అవుతున్నా మళ్ళీ అడుగుతున్నారు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్యారెక్టర్కి జీవం రావట్లేదు మీరు చెప్పకపోతే. సార్ అట్లా మాట్లాడి అండ్ అంతేకాకుండా సార్ చెప్పిన మాటలు ఏంటంటే, పనిగారు నేనున్నాను మీకు ఏ అవసరమైనా సరే మీరేం వరి అవ్వద్దు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఆపుతాను. మీకు జనరల్గా మీ వాయిస్కి వస్తున్న రెస్పాన్స్ గురించి నేను చెప్తున్నాను, మీరు ఒక్క ఎపిసోడ్ చెప్పకపోతే ఇంత రభస అవుతుంది ఇక్కడ. సో అని ఆయన చెప్పి ఒక బ్రదర్గా ఎప్పుడు మీకు నేను అండగా ఉంటానని ఆయన చాలా అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే నేను 5 డేస్ హాస్పిటలైజ్ అయినప్పుడు సో ఆ టైంలో బయటి వాళ్ళందరూ కూడా మనకి బొరలుగా సపోర్ట్ చేస్తారు. ఆయన ఫోన్ చేసి ఒక నేను ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి నాకు ఒక మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి డోంట్ వరీ అని చెప్పి ఇట్లా చేయడం, ఆ టైంలో నిజంగా నేను క్వారంటైన్లో ఉన్న పీరియడ్లోనే నాకు నేను ఇన్ని రోజులు చెప్తున్న డబ్బింగ్కి రిజల్ట్ ఏంటనేది తెలిసింది. అప్పుడు శ్రీరామ్ గారు నిజంగా చాలా మెచ్చుకున్న తర్వాత ఒక చిన్నపాటి పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఒక సక్సెస్ మీట్ అరేంజ్ చేసినప్పుడు అప్పుడు చెప్పడం, మా ఫ్యామిలీ అందరినీ కూడా రమ్మనడం చాలా అనిపించేది. నైస్ పర్సన్, జెన్యున్ ఆనెస్ట్ పర్సన్. అయితే కరోనా రావడం మంచిదైంది, కొన్ని కొన్ని ఎందుకు వస్తాయి ఎందుకు పోతే తెలియదు. నిజంగా లైఫ్ లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అంటారు కదా. ఓకే, అసలు మీరు ఈ డబ్బింగ్ ఫీల్డ్ కి రావాలని ఎలా అనిపించింది? అంటే మీరు డైరెక్ట్ ఎంటర్ అవ్వడమే డబ్బింగ్ తో ఎంటర్ అయ్యారా లేక? నో నో, డబ్బింగ్ అనేది నిజంగా నాకు దేవుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. ఎందుకు అని అంటే నేను సింగర్గా యాక్చువల్గా నా కెరీర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు సింగింగ్ అండ్ డబ్బింగ్ నాకు 2 కళ్ళుగా ఉన్నాయి. అప్పుడు ఎట్లా అంటే జై దుర్గా అనే సీరియల్కి టైటిల్ సాంగ్ పాడడానికి ఒక స్టూడియోకి వెళ్ళాను నేను. సో ఆ స్టూడియోకి వెళ్ళినప్పుడు టైటిల్ సాంగ్ పాడుతున్న క్రమంలో అది డబ్బింగ్ స్టూడియో, ఇక్కడ ఆర్సీఎం గారి స్టూడియోలో పాడడానికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు వాయిస్ డబ్బింగ్ పాడుతున్నప్పుడు వాయిస్ ఏంటో తెలుస్తుంది కదా, టేక్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చూసి అరే వాయిస్ బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి డబ్బింగ్ కూడా ట్రై చేయండి అంటే నాకు అసలు నో ఐడియా, డైరెక్ట్ అంటే బ్లైండ్గా ఆ ఏం చెప్పాలండి అని అంటే ఆ ఇది చెప్పండి చెప్పేది అంతే. ఇట్లా వెళ్ళి ఒక 15 రోజులు కంటిన్యూగా వాళ్ళు పిలవడం నేను చెప్పడం జరిగింది. విదిన్ నో టైం 1 మంత్లో నేను ఈటీవీలో అభిషేకం సీరియల్కి ఇటు మా టీవీలో కోయిలమ్మ సీరియల్కి ఇద్దరికి హీరోస్కి వాయిస్ కమిట్ సైమల్టేనియస్గా, ఎస్ చిన్న గ్యాప్ అంతే తప్ప ఇవి రెండు 1 మంత్లో అంటే నేను పాట పాడిన 1 మంత్లో నేను కమిట్ అవ్వాల్సి వచ్చింది ఈ 2 ప్రాజెక్ట్స్. ఒకటి కె రాఘవేంద్రరావు గారు ఆయన ప్రొడక్షన్ హౌస్, ఇంకొకటి దాసనారాయణరావు గారి ప్రొడక్షన్ హౌస్. కెరీర్ స్టార్టింగ్లోనే 2 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్లో సో లీడ్స్కి చెప్పడానికి అవకాశం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంకేం లేదు, అందరూ ఎంకరేజ్ చేయడం, ఇంజనీర్స్ ఈ సందర్భంగా నేను నిజంగా డబ్బింగ్లో ఉన్న ఇంజనీర్స్ అందరికీ, ఇన్ఛార్జెస్ అందరికీ, టెక్నికల్ టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మన వాయిస్ ఒక స్టూడియోలో బందీ కాకుండా కొన్ని కొన్ని బయటికి వెళ్ళొచ్చి వెళ్ళకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఇన్ఛార్జెస్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ వాయిస్ని పెట్టుకోండి అని రెఫర్ చేయకపోతే చాలా మందికి అవకాశాలు రావు. ఇది అందరి సపోర్ట్ అంటే ఇండస్ట్రీలో ఉన్న అందరి సపోర్ట్తో, ఇన్ఛార్జెస్ ఇంజనీర్స్ అందరి సపోర్ట్తో లైఫ్ అట్లా అంటే ఒక సీన్ లో ఏంటంటే రీసెంట్ గా టెలికాస్ట్ అయింది బట్ చాలా వైరల్ అవుతుంది ఆ మీమ్ యాక్చువల్ గా. ఏంటంటే తను కొంచెం కన్ను అదురుతోంది నాకు అని అన్నప్పుడు ఆర్యవర్ధన్ క్యారెక్టర్ తనని తనకి కొంచెం కౌన్సిలింగ్ లాగా ఇచ్చి ఒక ట్రీట్మెంట్ ఇస్తారు ఆయన.
దాని తర్వాత ఇవన్నీ మీకు ఎలా తెలుసు సార్ అని అను అడుగుద్ది. అడిగినప్పుడు ఇలా రా, సీక్రెట్, దగ్గరికి రా అని అంటారు. అన్నప్పుడు ఏంటి సార్ అంటే నాకు బ్రెయిన్ ఉందను అని అంటారు. అన్న తర్వాత ఓ అలాగానే తను వెంటనే అలర్ట్ అయిపోయి అది అన్న తర్వాత ఉంటుంది కానీ యూజ్ చేయాలి కదా అని అంటారు ఆయన. సో ఇది బాగా వైరల్ అవుతుంది. యా యా. అండ్ జెండే అనే క్యారెక్టర్తో కాంబినేషన్ అవ్వనివ్వండి, జలంధర్తో టాక్స్ విలన్ విలన్ క్యారెక్టర్ దాంతో కూడా బాగుంటుంది. రైట్ జలంధర్, అనూకేమైనా జరిగిందో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనా. సో అది అది వేరే టెంపో. సో ఇది వేరే టెంపో. అది ఇప్పటిదాకా కామ్గా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా నేను ఉనికి పడ్డాను. సో ఫ్రెండ్షిప్లో అండ్ ఫ్రెండ్షిప్ డే రోజు కూడా జెండే అండ్ ఆర్యవర్ధన్ క్యారెక్టర్స్ రెండు బెస్ట్ ఫ్రెండ్స్. అంటే చాలా కామిక్గా ఉంటాయి అన్నమాట. రీసెంట్గా వచ్చిన దాంట్లో జెండే అక్కడ గాజులు ఉన్నాయి తీసి పక్కన పెట్టు అని ఇట్లా అనడం, నన్ను దొంగం చేస్తున్నావు ఆర్య అని జెండే అనడం, ఊరికే ఒక పంచ్ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో అని ఇట్లా ఇట్లా ఆర్య సార్ జెండేని ఇట్లా గుద్దుతూ ఉంటారు. చాలా కామిక్గా ఉంటాయి డైలాగ్స్. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా బాగుంటాయి. అంటే రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు చేస్తున్నారు ఎందుకు అనంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి మనం బాడీ లాంగ్వేజ్ క్యారెక్టరైజేషన్ ఇవి రెండు డిపెండ్ అయ్యి మన వాయిస్ మనం చెప్పాల్సి ఉంటుంది. అన్నిటికీ ఒకేలాగా చెప్పడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవసరం లేదు. మనం చెప్తున్న నాలుగు సీరియల్స్ ఇట్లా పక్క పక్కనే వింటున్నప్పుడు నాలుగు అఫ్కోర్స్ క్యారెక్టర్ నేచర్స్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, బట్ ఒక నాలుగు వాయిస్ నాలుగు సీరియల్స్ వాయిస్లు నాలుగు సినిమాల వాయిస్లు ఇట్లా పక్క పక్కన పెట్టి చూస్తున్నప్పుడు డెఫినెట్గా వేరియేషన్ ఉండాలి కదా. కోయిలమ్మ అనే సీరియల్లో మనోజ్ కుమార్ గారు చాలా సాఫ్ట్, ఎప్పుడు సాఫ్టే ఉంటుంది సాయి కిరణ్ గది. ఇప్పుడు గుప్పెడంత మనసులో కూడా చెప్తున్నాను తనకి, ఆయన ఎప్పుడు రీసెంట్గా వచ్చింది ఎట్లా ఉంటుంది డైలాగ్, ఆయన డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంటుందంటే, రిషి నేను సముద్రం లాంటి వాణ్ణి, ఎన్నో అగ్నిపర్వతాలని లోపల పెట్టుకొని ప్రశాంతంగా బయటికి కనిపిస్తాను, ఈ స్టైల్లో ఆయన వెళ్తుంటుంది. ఆర్యవర్ధన్ వెరీ డైనమిక్, స్టైలిష్, సో ఇట్లా ఉంటుంది, డేరింగ్ అండ్ డాషింగ్, సో ఆ టైప్. అభిషేకం అనేది ఒక యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, ఒక ఊరికి పెద్దగా ఉంటాడు. సో అదంతో స్టైల్ నా అసిస్టెంట్ బ్రదర్ సెంటిమెంట్. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పిచ్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని బట్టి మనం రన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అన్నీ ఒకేలాగా చెప్పడానికి మనం అవసరం లేదు, ఎవరిని పిలిచినా చెప్పించుకోవచ్చు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే దానికి ఒక ప్రొఫెషనలిజం ఉంది. నాకు నిజంగా ఎందుకు డబ్బింగ్ అంత కనెక్ట్ అయిందంటే, చాలా ఈజీ అని అనుకునే వాళ్ళందరికీ నిజంగా డబ్బింగ్ అనేది ఎంత కష్టమో తెలుస్తుంది. మైక్ ముందరికి వస్తే కానీ తెలుస్తుంది. నిజంగా ఒక సింగర్గా నేను ఈజీ అని చెప్పొచ్చు అన్ని, ఎందుకంటే మేము డిఫరెంట్ డిఫరెంట్ స్కేల్స్లో పాడి ఉంటాం. సో ఇది ఇదంతా అని అనుకోవచ్చు, కానీ నాకు అట్లా ఎప్పుడూ లేదు. డబ్బింగ్లోకి వచ్చిన తర్వాత నాకు డబ్బింగ్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఎంత గ్రేట్ అన్న విషయం నాకు తెలిసింది. ప్రేమ ఎంత మధురం సీరియల్ టైటిల్ సాంగ్ ఉంది కదా సార్, మీరే పాడారా? కాదండి, రమ్యా బెహ్రా అండ్ దినకర్ ఇద్దరు పాడారు, సునాద్ గౌతమ్ అండ్ ఆయన కంపోజ్ చేశారు. అది ఏంటంటే లాక్డౌన్ టైంలో ఈ మూవీ వస్తుంది అని చెప్పి ఆ టైటిల్ సాంగ్ ని ప్లే చేసి అసలు నిజంగా ఆల్మోస్ట్ అందరికి కూడా నోట్ అయిపోయి ఉంటది. అవును అవును, అది మా ఫ్యాన్స్ అందరికి కోసం మీరు పాడి వినిపించరా? యా డెఫినెట్లీ ట్రై చేస్తాను మీ అందరి కోసం. కొన్ని ఫ్యూ లైన్స్ పాడతాను. అండ్ దినకర్ రమ్య బెహ్రా సూపర్ గా పాడారు ఆ సాంగ్. ఆ సాంగ్తో చాలా హైప్ కూడా క్రియేట్ అయింది నిజంగా. ఓకే, సో మీకోసం ఒక రెండు లైన్ పాడి అనిపిస్తాను. వేయి జన్మలైన వీడని బంధం మనదిలే,
రేయినైన కాంతి పంచు చంద్రం నీవులే శిశిరం వికసించే నేడు నిముషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో. చాలా బాగుంది. లేదండి లేదండి, సో సింగర్స్ చాలా బాగా పాడారు. సో చాలా ఫీల్ గుడ్ సాంగ్ అండ్ పిక్చరైజేషన్ కూడా ఎంత బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ పిక్చరైజేషన్ అండ్ సర్ అండ్ అను క్యారెక్టర్ చేసిన స్పాట్ కూడా చాలా బాగా సింక్ అయింది. అసలు దాంతో చెప్తున్నాను కదా, ఒక అంటే ఒక ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ఒక ట్రెండ్ సెట్ చేసిన సీరియల్స్లో. అవును, చాలామంది ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది పోస్టులు పెట్టారు. చిన్నపిల్లలు ఈ సీరియల్ వస్తున్నప్పుడు చూస్తూ ఇంట్రెస్ట్గా చూస్తున్న వీడియోస్ చాలా ఉన్నాయి. పాట వస్తున్నప్పుడు వినుకుంటూ కొంచెం హమ్ చేస్తూ బాడీ అంటే చిన్నపిల్లలు బాడీ డాన్స్ చేయడం ఇదంతా అంటే మామూలు ట్రెండ్ అవ్వలేదు. సో ఇదేంటంటే నాకు అభిషేకం కోయిలమ్మ ఒక సూపర్ హిట్స్ అయితే ప్రేమ ఎంత మధురం నాకు ఒక మెగా హిట్. నాకు అంటే రియల్లీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి ఈ సందర్భంగా మరొకసారి శ్రీరామ్ సార్కి అండ్ జీ తెలుగు యాజమాన్యానికి. థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఆల్, దిస్ ఇస్ ఫణివంశీ ముడుంబా, సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.